టైగర్ ఎన్టీఆర్ హీరోగా, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరొక హీరోగా తాజాగా వచ్చినటువంటి సినిమా ట్రిపుల్ ఆర్, దేశభక్తి సినిమా. అంటే ఈ సినిమాలో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు ఏ విధంగా తమ దేశం కోసం తమకి సంబంధించిన అన్ని త్యాగం చేసి దేశం కోసం పోరాడతారనేది ఈ సినిమా కథ. మొత్తానికి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్గా తారక్ ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అలాగే అల్లూరికి సంబంధించినటువంటి బాడీ పర్ఫార్మెన్స్లో కానీ, కొమరం భీమ్కి సంబంధించిన ధైర్య సాహసాలు తెగులో కానీ, అటు ఎన్టీఆర్ ఇటు చరణ్ ఆకాశానంటే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాని చూసిన చాలామంది ప్రముఖులు తమ అభిప్రాయాన్ని షేర్ చేస్తూ ఇలాంటి సినిమా చూడలేదంటూ కామెంట్ చేస్తున్నాక, తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ట్రిపుల్ ఆర్ సినిమాని చూశాను, ఎంతో అద్భుతంగా ఉంది. రాజమౌళి గారి డైరెక్షన్, ఆ పవర్, అలాగే ఆ క్యాపబిలిటీ ఏంటో బాహుబలితో మేమందరం చూసాం. సో ట్రిపుల్ ఆర్ సినిమా కోసం అటు చరణ్, ఇటు తారక్ ఇద్దరు చాలా కష్టపడ్డారు. ఇద్దరితో నేను యాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎలాంటి హార్డ్ వర్కర్స్, డెడికేటెడ్ పీపులో నాకు బాగా తెలుసు. అలాంటి ఇద్దరిని రాజమౌళి గారు ఎంతవరకు వాడాలో అంతా వాడారనిపిస్తోంది. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ ఇద్దరు ఇదరగొట్టారు. అసలు ఆ స్టెప్స్ రియలీ అమేజింగ్. కొరియోగ్రాఫర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే ఈ సినిమాలో ఉన్నటువంటి ఇంటర్వెల్ బ్యాంక్ నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ ఆ ఫైట్ సీక్వెన్స్ యానిమల్స్తో అయితే నిజంగా అసలు ఊహించడం లేదంటూ కామెంట్ చేశారు తమన్నా.